అయితే శివపురాణంలో మహాపాశుపత వ్రతంతో సమానమైన 8 నామాలను ఉపదేశించారు. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. 8 నామాలు ఇవి ఈ వరుసలోనే చెప్పాలి. ఈ వరుసలో ఈ నామములు సమకూర్చడంలో ఒక చక్కని విజ్ఞానం కూడా ఉన్నది. శివాయ నమః. శివాయ నమః అంటే సృష్టి అంతా ఏర్పడకముందు ఏ పరంజ్యోతి స్వరూపం ఉందో ఆ పరమాత్మ పేరు శివ. త్రిగుణాలు సృష్టిలో ఉంటే త్రిగుణాలకు అతీతమైన తత్వం శివతత్వం. అందుకే సృష్టికి పూర్వం ఉన్నటువంటి శుద్ధమైన పరతత్వం పేరు శివ. ఆ శివయే సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రాది రూపమృత వ్యక్తమైంది. అందుకు ముందు శివనామం చెప్పారు, తర్వాత మహేశ్వరనామం. మహేశ్వర అంటే జగత్తంతా లయమై ఉన్న స్థితిలో మహేశ్వర అని పేరు. అది జగత్తును లయం చేసేవాడు రుద్రుడు, స్థితి చేసేవాడు విష్ణువు, ఇక సృష్టికారకుడు పితామహుడు బ్రహ్మ. ఈ 5 శివనామములుగా చెప్పబడుతున్నాయి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః. తర్వాత సంసార వైద్యాయ నమః. సంసార వైద్యుడు అంటే సంసారంలో కలిగేటువంటి అనేక రుగ్మతుల్ని, రుగ్మతులు అంటే మానసిక శారీరక బాధలు, వాటిని తొలగించేవాడు కనుక సంసార వైద్యుడు. పైగా సర్వజ్ఞుడు మరొక నామం. శివుడు ఒక్కడే సర్వజ్ఞుడు, ఎందుకంటే సృష్టిలో అన్నీ తెలిసినవాడు ఆయన. 3 కాలాలు, 3 ప్రాంతాలు, అదేవిధంగా 3 అవస్థలు, 3 శరీరాలు, వీటితో ఉన్న సర్వ జగత్తుని తెలుసుకునేవాడు పరమాత్మ ఒక్కడే. అణువు మొదలు బ్రహ్మాండం వరకు సర్వము ఏర్పరిచినవాడు ఆయన, సర్వత్రా వ్యాపించినవాడు గనక సర్వజ్ఞుడు. ఇక ఆ తర్వాత పరమాత్మ. పరమాత్మ అంటే సర్వోత్కృష్టమైన ఆత్మతత్వం అతడే అని చెప్పబడుతుంది. 8 నామాలు నిరంతరం జపం చేస్తే ఇది పాశుపత యోగం కింద పనిచేస్తుంది అంటూ శివపురాణం వర్ణించింది. ఈ 8 నామాలు జపం చేయడానికి ముందు అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానం చేయమని చెప్పారు. చంపేయ గౌరార్ధ శరీరకాయ, కర్పూర గౌరార్ధ శరీరకాయ, ధమ్మిల్లకాయేచ జటాధరాయ, నమశివాయేచ నమశివాయ. ఈ శ్లోకంతో అర్ధనారీశ్వరుని ధ్యానం చేసి 8 నామాలు అనుసంధానం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా శివనామములు వారు ఏవేవైతే తెలిసి ఉంటాయో వాటన్నింటినీ హాయిగా అనుకోవచ్చు.